అందరికీ తెలుసు 45 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిపైన అక్రమమైనటువంటి కేసు పెట్టి సంబంధం లేనటువంటి కేసు పెట్టి అరెస్ట్ చేసి 34 రోజులుగా జైల్లో పెట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు 34 రోజులైనా సరే చంద్రబాబు నాయుడిపైన పెట్టినటువంటి కేసు విషయంలో ఎక్కడ అవినీతి జరిగిందని గాని ఎక్కడ ఒక పైసా అవినీతిలో పట్టుబడిందని గాని ఇంతవరకు ఎక్కడ నిరూపించబడలేదని విషయం కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను దీనికి తోడు ఒకసారి గతాన్ని గమనిస్తే జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేటప్పుడు వారి కుటుంబ సభ్యులు తప్ప ఎవరు బయటకు వచ్చినటువంటి సందర్భం లేదు ఫస్ట్ టైం ఒక నిజాయితీ పరుడు తెలుగు జాతి గర్వించదగినటువంటి వ్యక్తి తెలుగు జాతిని ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లినటువంటి ఒక మకుటం లేనటువంటి రాజుని అన్యాయంగా అరెస్ట్ చేశారని యావత్ తెలుగు జాతే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించి రోడ్ల మీదకి వచ్చి విపరీతంగా నిరసనలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారో దీనివల్ల తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని చెప్పి కలకన్నాడు ఇది బూమ్రాంగ్ అయింది ప్రతి ఒక్కడు తిడుతున్నాడు రేపు ఎప్పుడు ఎందుకు వచ్చినా సరే వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఉరితీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్లేట్ ఫిరాయించారు మొన్నను ఒక సమావేశంలో మాట్లాడుతున్నాడు అయ్యయ్యో చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి నాకు తెలియదు నేను లండన్ వెళ్ళాను పోలీసులు ఎత్తి లోపల పడేశారని చెప్పి పనికి మాలిన దద్దమ్మ మాటలు మాట్లాడాడు దీనికి తోడు నా ప్రమేయమే లేదు కేంద్ర ప్రభుత్వం ప్రమేయంతో ఈ అరెస్ట్ జరిగిందని చెప్పి తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు అందుకే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులు కానీ ఈ జరుగుతున్నటువంటి విధానాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మాకుంది కాబట్టి రాత్రి అమిత్ షా గారంటే కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన దృష్టిలో పెట్టి అక్రమంగా అరెస్ట్ చేశారు ఎన్ని కేసులు పెడుతున్నారు లోకేష్ బాబుని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఫ్యామిలీని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఈ రాష్ట్రంలో వాక్ చాతుర్యం లేదు ప్రజాస్వామ్యం లేదు బయటకు వచ్చే మాట్లాడే పరిస్థితి లేదని డీటెయిల్గా అమిత్ షా గారిని దృష్టిలో పెడితే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు సానుకూలంగా స్పందించడమే కాదు జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో మా ప్రమేయం లేదని కూడా అమిత్ షా గారు చెప్పారు తప్పనిసరిగా ఈ వ్యవహారాలన్నీ మేము గమనిస్తున్నాం మా సపోర్ట్ ఎప్పుడు కూడా న్యాయానికి ధర్మానికి ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్పారు అది కేంద్రంలో హోంమంత్రి గారి దృష్టిలో పెట్టాం ఒక రాజకీయ పార్టీగా మా మీద అక్రమ కేసులు పెట్టినందుకని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం.